అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2 సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న అనూహ్యంగా 2023లో కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలతోటి అధికారం వచ్చిన విషయం అందరికి తెలుసు. కానీ ప్రతి ఒక్కరు కూడా కూలిపోతుందా కూలిపోతుందా అనేటువంటి అంశం, ఎందుకు కూలిపోతుంది అనేటువంటి డౌట్ ఉంటే, సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా నిన్న ప్రెస్ మీట్లో కూలిపోయేటటువంటి అవకాశం ఉండొచ్చుగాక, దీనికి కేసీఆర్ మాత్రానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తానని చెప్పి ప్రెస్ మీట్ ముందే చెప్పిండు. ప్రెస్ మీట్ ముందే జూపల్లి కృష్ణారావు చెప్పిండు. మరి ఏంటి దీని అనుకున్న అర్థం ఏంటిది? ఇక ప్రధానంగా మనం ఆలోచించుకున్నట్టయితే కేసీఆర్కి బాగా దగ్గర ఉన్నోళ్ళే పార్టీ మారుతారు. ఓ రోజు ముందు పోయి కేసీఆర్తో మాట్లాడుతున్నారు, తెల్లారి మేము పార్టీ జంప్ అవుతున్నాం అంటున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి కూడా అంతే, ఒకటే రోజు ముందు పోతారు, కేసీఆర్ తోటి భేటీ అవుతున్నారు, పార్టీ మారుతామని చెప్తున్నారు. అంటే ఈయనకి అత్యంత సన్నిహితంగా ఉన్నోళ్ళని ఈయనే పార్టీ మారమని చెప్పి అందులోకి బొమ్మంటాడా? ఎందుకంటే కేసీఆర్ మామూలుడు కదా, ఆ విషయం అందరికి తెలుసు. పోయి ఒక్కళ్ళనన్నా సరే సన్నిహితం చేసుకొని ఓ 3-4 నెలలు గడిచిన తర్వాత ఒకేసారి ఇందులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏకం చేసి బీజేపీ పార్టీకి అనుకూలంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అనేది సాక్షాత్తు మన డౌట్ కాదు. ఇది ఇప్పుడు ప్రభుత్వంలో కొనసాగేటటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతున్న అంశాలు కూడా ఇయే. ఏం చేస్తుండు కేసీఆర్? మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ నేట అనేది, అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు మాట్లాడిండు, మా ప్రభుత్వం పడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అంటే ఇప్పటికో 8 మంది ఎమ్మెల్యేలు మారిండ్రు. 8 మంది ఎమ్మెల్యేలు మారిండ్రు. ఈ ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండాలంటే ఇప్పుడే బీజేపీ పార్టీకి అనుకూలంగా పోయిండు అనుకుందాం. బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చి అనుకూలంగా పోతే ఉన్న ఎమ్మెల్యేలు కూడా అవసరం అయితే మరి ఉన్న ఎమ్మెల్యేలు కూడా మొత్తం తీసుకొచ్చి బీజేపీకి పట్టం కట్టబోతా ఉండా? ఏం జరగబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనేది కొద్దిగా చర్చనీయాంశంగా మారుతా ఉన్నది. ఇక నిన్న పత్రికా విలేకరుల ముందు జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలు కూడా అత్యంత వైరల్ అవుతా ఉన్నాయి. లోతుగా విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. కేసీఆరే కావాలని చెప్పి ఎమ్మెల్యేలను పంపిస్తున్నాడు అనడంతో పాటు వాళ్ళందరినీ ఒకేసారి మూకుమ్మడిగా తెచ్చుకొని ఇక్కడ బీజేపీ పార్టీకి కేసీఆర్ మద్దతు ఇవ్వబోతా ఉన్న సంకేతాలు కూడా ఇగో తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాలలో వినిపిస్తూ ఉన్నాయి.